కొన్ని షార్ట్స్ కొంతమంది డైరెక్టర్స్ కాంప్రమైజ్ కాకుండా, అంటే మాక్సిమం డైరెక్టరే కెప్టెన్ నో డౌట్, కానీ కొన్ని సందర్భాల్లో అతను డైరెక్ట్ చేస్తున్నది అంటే విధానం తప్పు ఉన్నప్పుడు సరిదిద్దేది కెమెరామ్యాన్. పాట్లో పాసిబిలిటీస్ ఉన్నాయి, మాక్సిమం పాసిబిలిటీస్ ఉన్నాయి. అది కాదండి, ఇలా చూద్దాం అని. ఇలాంటి సందర్భం ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ గారికి మీకు మధ్య ఎప్పుడు వచ్చింది, ఏ సందర్భంలో ఏ సినిమాలో వచ్చింది? వేరే వాళ్ళతో వచ్చింటది కానీ మోహన్తో రాలేదు. అందుకనే కనెక్టివిటీ పది సినిమాలు. యాక్చువల్గా ఏమవుతుంది అంటే డైరెక్టర్ అనేది కథ డైరెక్టర్ది అండి, విజన్ డైరెక్టర్ది, ఏమనుకుంటున్నాడు అనేది డైరెక్టర్ది. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్గా ఏంటంటే విజువల్ కొలాబరేషన్ అంటారు, అందుకోసమే అంటే విజన్ విజువల్ కూడా డైరెక్టర్ది, విజువల్ ఇక్కడ కొలాబరేషన్ అంటారు తెలుసు. అంటే అతను అనుకున్న దానికి నువ్వు ఎంత దగ్గరగా నువ్వు ఎంత ఎఫెక్టివ్గా చేయగలగడం అనేది బోనస్. యాక్చువల్గా వాళ్ళకి బోనస్ అంటే కొద్దిగా ఎన్హాన్స్మెంట్ జరుగుతూ కూడా న్యాచురల్గా జరిగిపోవాలి అది. సో ఓ చిన్న ఇప్పుడు ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్ ఉంది, చిన్న ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్లో బెటర్ రావచ్చు, ఈ యాంగిల్ నుంచి కొద్ది యాంగిల్ మారితే బెటర్ ఉండొచ్చు. సో అంత అక్యురేట్గా నువ్వు చెప్పవు అని అంటే అతని డైరెక్టర్ గారు ఎవరు కానీ ఒక జనరల్గా కొలాబరేషన్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారంటే చిన్న చిన్న డీటెయిల్స్ యాడ్ చేస్తారని. రైట్. సో ఆ చిన్న డీటెయిలే డైరెక్టర్స్ ఎక్స్టెన్షన్ లాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తం ఇది కాదు, ఇది మొత్తం పక్కన పెట్టు నేను ఇంకోటి చెప్తా అని చెప్తే యూ డైరెక్ట్ యువర్ ఫిలిం, యూ బెటర్ కమ్ విత్ యువర్ స్టోరీ అండ్ డైరెక్ట్ ఇట్ అంటారు ఎవరైనా. కొంతమంది ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ డెబ్యూటెంట్స్, ఎందుకంటే నేను చాలామంది డెబ్యూటెంట్స్తో కూడా వర్క్ చేశాను, చాలామంది డెబ్యూటెంట్ డైరెక్టర్లు డెబ్యూటెంట్ హీరోలతో కూడా వర్క్ చేశాను, చాలామంది ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉన్న హీరోలు వాళ్ళు చాలామందితో వర్క్ చేశాము. సో ప్రాబ్లం ఏంటంటే డైరెక్టర్లకు ఏముంటుందంటే విజన్ ఉంటుంది చేయాలని ఉంటుంది, కానీ కొందరికి డ్యుయాలిటీ ఉంటుంది, డౌట్ ఉంటుంది ఇట్లనా అట్లనా ఇట్లా చేద్దామని. ప్రతి మనిషికి ఉంటుంది డ్యుయాలిటీ, తప్పు కీడెంచు మేలెంచు అనే ప్రాసెస్లో ప్రతి ఒక్కటి ఏం చేస్తుంటారంటే అది ఇది రెండు ఆలోచిస్తారు, ఒకటే ఆలోచించాలి యాక్చువల్ ఒక్కో చోట. సో అక్కడ ఏమవుతుంది అని అంటే ఒక స్ట్రాంగ్గా ఇది కరెక్ట్ ఉంటుంది ఎందుకు ఉంటుంది కానీ చెప్పలేరు కొంతమంది, ఇది 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 ఇదే కరెక్ట్ అని చెప్పినాం అనుకో ఎందుకు ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సో ఫైన్ ఆర్ట్స్లో మా స్కూల్లో రెడ్ కలర్ బాగుండదు ఇది, ఈ గ్రీన్ కలర్ బాగుంటుంది, ఈ గ్రీన్ వద్దు ఎల్లో బాగుంటుంది, లేకపోతే ఒక కలర్ బాగుంటుంది అని చెప్పడానికి కూడా ఈ కలర్లలో ఎందుకు బాగుంటుంది అనేది మనం రీజనింగ్ చెప్పగలిగి ఉండాలి. దట్ ఈస్ వాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్ట్. సో ఫిల్మ్ మేకింగ్లో కూడా ఏంటంటే ఇది ఎందుకు అని అంటే ఒక ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డైరెక్టర్ కరెక్ట్. అది కూడా ఏం చేయాలి, ఎమోషన్ కానీ లేకపోతే సీన్లో ఉన్నటువంటి కాంటెక్స్ట్ని కానీ చెప్పాలి మనం. టెక్నికల్గా ఇది అది బాగుంటుందండి అది బాగుంటుందండి అని చెప్తే ఎవరైనా కన్విన్స్ కారు. సో అప్పుడు మనం ఏంటంటే సార్ ఓకే ఇది కాంట్రాస్ట్ ఉంటుంది, ఈ కలర్ మీద ఏముంటుంది ఈ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది, ఈ ఫ్రేమ్ పెడితే కొద్దిగా ఎగ్జాగరేటెడ్ అయ్యి బాగుండకపోవచ్చు, లేకపోతే ఒక మంచి ఎమోషన్ కావాలి అని అంటే కొద్దిగా లో యాంగిల్ వెళ్దాము, లేకపోతే కొద్దిగా వైట్ షాట్ వెళ్ళినప్పుడు మంచి ల్యాండ్స్కేప్ ఉంటుంది చిన్న రిలీఫ్ వస్తుంది. ఇలాంటివి మనము ఫిల్మ్ లాంగ్వేజ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తే కొంతమంది తెలిస్తే ఓకే అంటారు, తెలియకపోతే యాక్సెప్ట్ చేయాలి. ఫైనల్ ఇట్స్ అ డైరెక్టర్ ఫిల్మ్, యూ హ్యావ్ టు మేక్ ఎ ఫిల్మ్. వాళ్ళు ఏదో తెలియని కనెక్షన్ ద్వారా చేయాలనుకుంటారు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే సార్ ఓకే నేను అనుకున్నది చేస్తాను, మీరు కూడా అనుకున్నది చేద్దాము, ఫైనల్గా ఎడిటర్కి ఆప్షన్ ఇద్దాం అంటారు, అది కూడా గుడ్ ఆప్షన్. సో అట్లా ఏంటంటే ఇప్పుడు మోహన్కు నాకు ఏంటంటే మోహన్ దగ్గర డిస్కస్ చేసినప్పుడు అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు ఆయన, ఏ టు జెడ్ ప్రతిదీ, అంటే మీకు అన్ని ట్రావెలింగ్ టైంలో డిస్కషన్లో మొత్తం తెలిసిపోతాయి. సో జనరల్గా డీఫాల్ట్గా క్లోజ్గా ఉంటాం, మేము దగ్గరకు ఉంటాం. చిన్న తేడా ఉందనుకో విందాలగా అది ఇలా ఇలా చేద్దామని అంటారు, ఒకవేళ ఇలా ఉండే నేను అది కాదు ఇది ఓకే అని అంటారు, ఒకవేళ ఇలా చేద్దామా మోహన్ బాగుండే ఓకే ఇట్స్ గుడ్ లెట్ అస్ గో అహెడ్ అంటాడు. సో ఇలా ఇలా ఉంటుంది. సో హ్యాపీగా ఉంటుంది, మనకు ప్రాబ్లం ఉండదు. సో ఎలాంటి ఈగోస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ అది ఉండదు. బయట ఏమవుతుంది అంటే కొన్ని ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్ కావచ్చు, మెచ్యూరిటీ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే మాకు అంత రిలేషన్ బంధం అంత స్ట్రాంగ్ ఉండకపోవడం కావచ్చు. వాటిలో ఏమవుతుంది అంటే అల్టిమేట్లీ వీ హ్యావ్ టు లిసన్ టు ద డైరెక్టర్ అండ్ వాట్ ఎవర్ డైరెక్టర్ సేస్ వీల్ సే ఓకే అండ్ విల్ డూ ఇట్. అది ఎనీ సినిమాటోగ్రాఫర్ మస్ట్ డూ దట్. యాక్చువల్లీ రాంగోపాల్ వర్మ గారికి మీరు ఫస్ట్ ఏమన్నా అప్రోచ్ అవ్వడం జరిగిందా సినిమాకి సంబంధించి? లేదండి, అంటే బాంబేలో అప్పటికి పీక్ టైం రాంగోపాల్ వర్మ గారు యాక్చువల్గా. సో నాకు అంటే లక్ష్మణ్ ఏలే గారి ఉన్న కనెక్షన్తో లక్ష్మణారాయణ కలిసినప్పుడు ఇండిపెండెంట్గా ట్రయల్స్ చేద్దాము అనుకున్న టైంలో, అట్ ది సేమ్ టైం బాంబేలో నేను వర్క్ చేస్తున్న టైంలో కలవాలి అని అనుకున్నప్పుడు లక్ష్మణారాయణ రెఫరెన్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఐ థింక్ వర్మ గారి పర్సనల్ మేనేజరు, సో ఆదర్శ్ నగర్ అని బాంబేలో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. సో ఆ కంపెనీ అయిపోయిన తర్వాత అప్తక్ చెప్పని షూట్ చేస్తున్నారు ఆ టైంలో, ఎడిట్ చేస్తున్నారు ఆ టైంలో. సో అప్పటికి లక్ష్మణన్న ఆల్రెడీ అక్కడ వర్క్ చేశారు, తర్వాత ఉంటే వెళ్ళి కలవమని చెప్పారు యాక్చువల్గా. సో నేను నెంబర్ ఇచ్చారు, ట్రై చేశాను, ఒకసారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, బట్ వాళ్ళు బిజీ ఉన్నారు షూట్లో ఉన్నారు కలవలేకపోయారు.
సో రెండు మూడు సార్లు ఫోన్ చేశాను, కలవలేకపోయారు. అంటే ఇండిపెండెంట్గా ఏదైనా అప్రోచ్ చేద్దామని ఒక సినిమా కింద, ఫస్ట్ కింద. ఎందుకంటే ఆయన చాలామందికి బ్రేక్ ఇచ్చారు కాబట్టి, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని పాయింట్ ఆఫ్లో ఫస్ట్లో అప్పుడు అప్రోచ్ అయ్యాను. బట్ నేను కలుసుకోవడం జరగలేదు. అది ఓన్లీ ఫోన్ ఎవరు ఏ డైరెక్టర్స్ని టచ్ చేయాలి, టచ్ చేశారు మీరు? అప్పుడు ఆ టైంలో ఫస్ట్ వర్మ గారిని ట్రై చేశాను. బట్ ఆ తర్వాత పూరి గారి దగ్గర షూట్ చేస్తున్న టైంలో యాక్చువల్గా అది మన రోమియో పూరి రాసిన ప్రేమ కథ, మన సాయిరాం శంకర్ హీరోగా నేను చేశాను అప్పుడు. అప్పుడు ఆ డిజిటల్ కెమెరా, ఫస్ట్ రెడ్ డిజిటల్ కెమెరా, ఎపిక్ ఎపిక్ ఆ టెస్ట్ షూట్ చేసినప్పుడు వర్మ గారు వచ్చారు. అప్పటికి అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు యాక్చువల్గా. అక్కడ కలవడం జరిగింది. గ్రహణం షూట్ చేశారు అని చెప్పి వి మెట్ యాక్చువల్. అక్కడ మాట్లాడారు, ఈస్ గుడ్ యాక్చువల్. అంతే, ఇంకా పెద్ద డైరెక్టర్స్ ఇంకా ఎవరు కలవలేదు, ఎవరిని కలవలేదు. ఐ నెవర్ మెట్ ఎనీ అదర్ డైరెక్టర్స్ యాక్చువల్గా. అంటే మిగతా డైరెక్టర్లు ఇంటరాక్ట్ అయ్యాము, కలిసాం కానీ. బట్ సుకుమార్ గారిని కలిసాను రెండు మూడు సార్లు యాక్చువల్గా. సో ఈజ్ సెడ్ బాగుంది. కొన్ని షాట్లు చూసినప్పుడు వల్ల ఎవరు కెమెరామెన్ అంటే మీ పేరు చెప్పారు, బాగున్నాయి కొన్ని షార్ట్స్, అవి బాగున్నాయి, కంపోజిషన్స్ బాగుంటుంది అని అన్నారు. సార్ ఐ వాంట్ వర్క్ విత్ యూ అంటే చెప్పారు, విల్ వర్క్ ఫ్యూచర్లో చేద్దాం. ఆయన రైట్ నౌ ఈజ్ వర్కింగ్ విత్ రత్నవేలు ర్యాండీ. సో ఫ్యూచర్లో అవకాశం ఉంటే డెఫినెట్లీ చేద్దాం మీద అని అన్నారు. ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో కలిసిన వాళ్ళలో ఒకరిద్దరు ఉన్నారు అంతే, ఇంకా ఎక్కువ డైరెక్టర్స్ లేరు. అంటే మన ఇప్పుడు ఈజ్ వెరీ మేడ్ వెరీ గుడ్ ఫిలిమ్స్, ఇన్స్పైరింగ్ ఫిలిమ్స్. ఇప్పుడు రంగస్థలం కంటే ముందు అప్పుడు ఆ టైంలో కలిసాను నేను. ఓకే, టూ టైమ్స్ కలవడం జరిగింది. మాట్లాడతారు అప్పుడప్పుడు, ఫోన్ చేస్తారు, ఈ విల్ డూ దట్ ఎక్స్టెండ్ వాళ్ళు సినిమా బాగొచ్చు, బాగా చేసావు అని అప్రిషియేట్ చేస్తారు. ఆయన వెరీ గుడ్ యాక్చువల్. నీలకంఠ గారిది నందనవనం రెండో సినిమా కదా? ఎస్, రెండో సినిమా. ఏంది కోట గారితో క్లాష్ ఏంటి? క్లాష్ ఏం లేదు యాక్చువల్గా. ఏంటంటే నీలకంఠ గారు అప్పటికే నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, వర్క్ చేస్తున్నాము. యాక్చువల్గా మనకు తెలిసిన క్రాఫ్ట్ ఏంటంటే ఒక మార్కింగ్, ఇట్లా మార్క్ వేసి సార్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి, ఈ విండో దగ్గర చూడాలి, చూసి ఇటు నుంచి బయటికి వెళ్ళి ఎవరో వస్తారు చూసి షాక్గా మాట్లాడతారు. ఇది షార్ట్ యాక్టింగ్, అంటే స్టేజింగ్ అంటారు దాన్ని. ఓకే. సో ఆ టైంలో చైర్ దగ్గర ఒక మార్క్, ఆ నుంచి ఆగి విండో నుంచి చూసే దగ్గర ఒక మార్క్, ముందుకు వచ్చేసి చెప్పే దగ్గర ఒక మార్క్ వేసాం యాక్చువల్గా. సో అంటే మేము నేర్చుకున్న పద్ధతిలో పెట్టాము. మేము వచ్చిన తర్వాత కోట శ్రీనివాసరావు గారు ఉండి, ఏంటా చిన్నపిల్లలు వస్తున్నారు, ఎవరు కెమెరామెన్లు అవుతున్నారు, నా మార్కులు వేసి రిస్ట్రిక్షన్ చేస్తున్నారు యాక్టింగ్ అని అన్నారు. అంటే సార్ యాక్చువల్గా జనరల్గా మెథడ్ ఇది, అందరికీ అలాగే చేస్తాను. నేను వర్క్ చేసిన దగ్గర కూడా పెద్ద పెద్ద యాక్టర్లు అలాగే చేస్తున్నారు సార్ అని అన్నాను. ఏం సినిమాలు చేసావంటే ఇట్లా అలా చేది ఓకే అని ఆయన ఫ్రెండ్లీగానే మాట్లాడారు. అన్నారు కానీ కోపగించుకున్నారు కానీ ఫ్రెండ్లీగా మాట్లాడారు, ట్రా అని చెప్పారు. సో నేను కూర్చున్న తర్వాత లైట్ అడ్జస్ట్ చేశారు. ఎందుకు అని అంటే నా హైట్లో ఉన్నావు అని కూర్చోబెట్టి లైటింగ్ చేయాలి అని. తర్వాత ఒకవేళ లేదా ఇంత హైట్ ఉంటుందని సెట్ చేసుకోవాలి. పెద్ద కెమెరామెన్ విన్సెంట్ గారు ఇలా చేసేవారు, ఇక్కడ రిఫ్లెక్షన్ వస్తే చెప్పేవాళ్ళు. అవి బాగుంది, గ్రేట్ సార్, వాళ్ళు లెజెండరీ పీపుల్, జస్ట్ వీఆర్ బిగినింగ్. సో అది దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్, చిన్న అడ్జస్ట్మెంట్ చేసి రిహార్సల్ అది చేసాం. సో రిస్ట్రిక్ట్ చేయొద్దు అని. సార్ మీరు ఒకసారి రిహార్సల్ మానిటర్ చేయండి, మీరు ఎలా అని అనుకుంటారో దాన్ని బట్టి నేను లైటింగ్ రీకరెక్షన్ చేస్తాను. జనరల్గా డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నుంచి లేచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తారన్నారు కాబట్టి త్రీ పొజిషన్స్ పెట్టి మేము చేసాం సార్. యూ కెన్ డూ అవర్ యూ వాంట్, నో ప్రాబ్లం. తర్వాత మేము మార్కులు వేసుకుంటాం, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మేము మార్కులు వేసుకుంటాం. అంటే మేము మీరు మార్కులు వేస్తే మేము అక్కడ ఉండాలి అన్నదానికి అన్న పొజిషన్ అన్నట్టు అన్నారు. తర్వాత మీరు ఎక్కడ అవుతే అక్కడ మేము మార్క్ ఇస్తామని చెప్పాము. ఆయన ఉండి కొద్దిసేపు ఇది అని పెద్దవాళ్ళతో అలా మాట్లాడొద్దు అని అన్నారు. అంటే లేదు అంటే తెలియదు సార్, బట్ జనరల్గా ట్రెడిషనల్ చేసినా అది ఓన్లీ రిఫరెన్సే, అట్లా ఆగమని మన రూల్ కాదని చెప్పాము అది. తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆయన లంచ్ టైంలో కూర్చున్నాం. అయితే సరదాగా మాట్లాడాను నేను, వాళ్ళు అనుకోవద్దు, నీ క్లారిటీ ఉంది, బాగుంది, బాగా చేస్తున్నావు, వెరీ గుడ్, గోయడమ్మా, నీకు చాలా సినిమా ఇండస్ట్రీలో నీకు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, చేయండి అని అంటే ఎంకరేజ్ చేస్తారు, చాలా బాగుంది. తర్వాత ఎడిటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత డబ్బింగ్ అప్పుడు వచ్చి నన్ను హక్ చేసుకున్నారు, బాగా చేసేవాడిని. ఓకే. సో అప్పటి నుంచి ఆయన అంటే బాగా గౌరవం.